వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ మార్నింగ్. ఇవాళ డిబేట్ ప్యానెల్ ఒకసారి మనం పరిచయం చేసుకుందాం. జులకంటి రంగారెడ్డి గారు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే. దుర్గాప్రసాద్ గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి. ఎన్వి సుభాష్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి. జులకంటి రంగారెడ్డి గారు, అన్ని వార్తాపత్రికల్లో నిన్న కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి సంబంధించిన వార్తే ప్రధాన వార్తగా మనకు కనిపిస్తోంది. సరే, ప్రమాణ స్వీకారాన్ని ఒకసారి మనం పక్కన పెడితే ఒక అసాధారణమైన పిక్చర్, దృశ్యం అనేది మనకు కనిపించింది. జాతీయ స్థాయిలో ఉన్న సిపిఎం, కాంగ్రెస్ ఉన్న రెండు జాతీయ పార్టీలతో పాటుగా మిగతా ప్రాంతీయ పార్టీలన్నీ ఒకే వేదిక పైన కూర్చున్నటువంటి సందర్భం, అంటే 2019లో భవిష్యత్ కాలంలో ఒక కూటమి ఏదైనా ఏర్పాటు కాబోతోందన్న ఒక చర్చ ప్రారంభమైంది. సరే, నాయకుల్ని మనం ఒకసారి పరిశీలించినప్పుడు, వాళ్ళ విధానాలు చూసుకున్నప్పుడు, ఎవరికి వారుగా వాళ్ళ విధానాలు ఉన్నాయి, భావసారూప్యత లేనటువంటి పరిస్థితి కనిపించినప్పటికీ కూడా మోదీ వీళ్ళందరినీ ఏకం చేశారన్నది నిజంగా మనకు కనిపిస్తున్న పాయింట్. ఎందుకంటే తీసుకుంటున్న విధానాలు కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి అనుగుణంగా వీళ్ళంతా ఏకమైనటువంటి సందర్భం కనిపిస్తోంది. ఎట్లా చూస్తున్నారు మీరు దీన్ని? మీ పార్టీ సీతారాం యేచూరి గారు కూడా వేదిక పైన ఉన్నారు కాబట్టి. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఎన్నికల్లో మోడీ గారితోటి బీజేపీతో మిత్రులుగా వ్యవహరించినటువంటి పార్టీలు కూడా ఇవాళ ఆయనకు ఆ పార్టీకి దూరమై వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఈ పార్టీలన్నీ కూడా ఒక వేదిక మీదకి రావటానికి బలమైన కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ, తర్వాత మోడీ గారు అనుసరిస్తున్నటువంటి విధానాలే. ఈ 4 సంవత్సరాల కాలంలో దేశం మొత్తంలో కూడా మీ మాత్రమే అధికారంలో ఉండాలి, మా విధానాలే అందరూ ఒప్పుకోవాలి, ఇతర పార్టీలు ఏమీ ఉండొద్దు, ప్రతిపక్షాలని బలహీనపరచాలి, వామపక్షాలని బలహీనపరచాలి, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు రాష్ట్ర ప్రభుత్వాలు మా చేతిలో ఉండాలి, కేంద్రం మా చేతిలో ఉండాలనేటువంటి ఒక ఆశతో అటువంటి ధోరణిలో తనకు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి అధికారాన్ని, డబ్బుని, తర్వాత అన్నిటినీ ఉపయోగించి ఒక్కొక్క రాష్ట్రాన్ని ఆ రకంగా ఏంటంటే బలహీనపరుస్తూ తమ వైపు దిక్కునేటువంటి ప్రయత్నం చేసుకుంటూ రావడం అనేది జరుగుతూ ఉంది. అందరిలో వచ్చేసింది. ఇప్పుడు నిన్న బెంగళూరు వెళ్ళినటువంటి నాయకులు చూస్తే ఏ పార్టీకి ఆ పార్టీ ఎజెండాలు వేరే ఉన్నాయి. ఇప్పుడు కమ్యూనిస్టుల ఎజెండా వేరు, ప్రాంతీయ పార్టీల ఎజెండా వాళ్ళకుంది, కాంగ్రెస్ పార్టీ ఎవరు. కానీ అందరినీ కథం చేయడానికి, అందరినీ బలహీనపరచడానికి, తర్వాత ఏంటంటే అందరి మీద దాడి ఎక్కువ పెట్టింది కాబట్టి ఇక ఈ మోడీ ప్రభుత్వం, ఈ బీజేపీ అధికారంలో ఉంటే ప్రజాస్వామ్యం అనేది మిగలదు, రాజ్యాంగాన్ని మొత్తం కూడా తూట్లు పరిచేటువంటి విధంగా నిరంకుశమైనటువంటి పద్ధతిలో వ్యవహరిస్తున్నాడు కాబట్టి ముందు ఈ శక్తిని, తర్వాత ఈ మతోన్మాదాన్ని రెచ్చగొట్టి, తర్వాత ఏంటంటే ఒక నిరంకుశమైనటువంటి పద్ధతిలో వ్యవహరిస్తున్నటువంటి, ప్రజాస్వామ్యానికి మొత్తం కూని చేసేటువంటి ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని, మోడీ నాయకత్వాన్ని ముందు బలహీనపరచాలి. వాళ్ళు ఏమాత్రం కూడా దేశంలో మళ్ళీ బలపడకుండా, అధికారంలోకి రాకుండా చూడవలసినటువంటి అవసరం ఏర్పడింది. ఎన్నికల వరకు నిలబడే అవకాశం ఉందా? ఎన్నికల్లో వీళ్ళంతా కలిసి వెళ్లే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? అలాంటి సిచ్యువేషన్ అయితే అందరూ కలిసి ఎన్నికల్లో సర్దుబాటు చేసుకొని పొత్తు పెట్టుకొని పోకపోవచ్చు. కానీ ఏంటంటే కొన్ని పార్టీలు కొన్ని రాష్ట్రాల్లో బలంగా ఉన్నాయి. ఇలా వామపక్ష పార్టీలు కొన్ని ప్రాంతాల్లో కొన్ని రాష్ట్రాల్లో బలంగా ఉన్నాయి, ప్రాంతీయ పార్టీలు కొన్ని రాష్ట్రాల్లో బలంగా ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ కొన్ని రాష్ట్రాల్లో బలంగా ఉన్నాయి. వీటన్నిటికీ బీజేపీ దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడైతే ఉన్నదో ఆ బీజేపీని ఓడించేటువంటి రాజకీయ పార్టీ ఏది బలంగా ఉందో దానికి ఖచ్చితంగా ప్రజలు మద్దతు ఇస్తారు. నేను మీరు సిపిఎం పార్టీ నాయకుడు, మీకు క్వశ్చన్ అడుగుతున్నాను. సీతారాం యేచూరి గారు కూడా ఈ సభా వేదిక వద్ద ఉన్నారు కాబట్టి సిపిఎం ఆల్రెడీ కాంగ్రెస్ ఇతర, బీజేపీ ఇతర అంటూ ఒక నిర్ణయం తీసుకుంది. స్పష్టంగా జాతీయ మహాసభల తర్వాత పూర్తిగా క్లారిటీ ఇచ్చింది. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే కాంగ్రెస్తో వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారా మీరు? ఇప్పుడు కాంగ్రెస్తో వెళ్ళడానికి లేకపోతే ఇంకోళ్ళతో వెళ్ళడానికి మేము నిర్ణయం తీసుకోలేదు. బీజేపీని ఓడించటానికి అవసరం ఉన్నటువంటి ఎత్తుగడలన్నీ కూడా ఆ రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవటం అనేది జరుగుతుంది. ఓకే, అంతే తప్ప కాంగ్రెస్ తోటో లేకపో ఇంకో దానికోటో ఎప్పుడే ఎన్నికల పొత్తు పెట్టుకొని అవగాహన చేసుకొని పోతాం అనేటువంటి లైన్ మాది కానే కాదు. బీజేపీని ఓడించటానికి అవసరం ఉన్నటువంటి ఎత్తుగడలు, అవసరం ఉన్నటువంటి శక్తులతోటి మా ఎజెండాకు దగ్గరగా ఉన్నటువంటి పార్టీలన్నీ కలుపుకొని వాళ్ళని ఏ రకంగా నివారించాలి అనేటువంటి ఎత్తుగడతోటే పోవటం అనేది జరుగుతుంది. దుర్గాప్రసాద్ గారు, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు కూడా సభా వేదిక మధ్య ఉన్నారు, రాహుల్ గాంధీని కలుసుకున్నారు, సోనియా గాంధీని కలుసుకున్నారు. ఒక అసాధారణమైన దృశ్యం అయితే మనకు కనిపించింది. అంటే భవిష్యత్తులో కాంగ్రెస్తో కూడా కలిసి వెళ్ళే అవకాశాలు ఉంటాయా తెలుగుదేశం పార్టీకి? ఒకటైతే క్లారిటీ అండి. ఇప్పుడు ఏదైతే
కుమారస్వామి దేవగౌడ వారు మాకు 20 సంవత్సరాల నుంచి మాకు మిత్రులు. గతంలో దేవగౌడ గారు ప్రైమ్ మినిస్టర్ చేయటంలో కూడా ప్రధాన పాత్ర చంద్రబాబు నాయుడు గారిది ఉంది. కాబట్టి వారు ప్రమాణ స్వీకారానికి పిలిచారు కాబట్టి పోయాం. అంటే ఇప్పుడు ఒకళ్ళ ఇంట్లో పండగ చేసినప్పుడు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వస్తారు, మనకు సంబంధించిన వాళ్ళు వస్తారు. అదేవిధంగా వేదిక మీద అందరూ వచ్చారు కాబట్టి ఏదో కర్టసీగా కలుసుకున్నారు కాబట్టి ఇంతలోకి తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్తో మిలాఖత్ అయిందని. కానీ ఇలాంటి పరిస్థితి ఉద్భన్నం కావడానికి కారణం బీజేపీ కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అనేక ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. యూపీఏ 1 అండ్ 2, అంతకుముందు ఎన్డీఏ వాజ్పేయి గారి దాంట్లో అట్లా ఏర్పడ్డాయి. కానీ గత ప్రభుత్వాలకు భిన్నంగా ఓ నరేంద్ర మోడీ ఈరోజు వాళ్ళ భాగస్వామ్య పక్షాలని ఏ రకంగా చేశారనేది ఇప్పుడు ఉదాహరణ. తెలుగుదేశం పార్టీ కానీ శివసేన కానీ లేకపోతే ఈవెన్ అకాలీదళ్ కూడా ఈరోజు వాళ్ళు కూడా అంత పెద్ద సంతృప్తిగా లేరు ఈరోజు బయట ఉన్నా కూడా. అంటే ఆ పరిస్థితి ఉంటే ఇవాళ వాళ్ళకు ఉన్నటువంటి మిత్రులనే, అంటే మిత్రులుగా చేసుకొని మాకు నమ్మకంగా ఉన్న వాళ్ళనే మోసం చేసేటువంటి పరిస్థితి వస్తే ఈ రాజ్యాంగంలో ఫెడరల్ స్ఫూర్తికి పూర్తిగా భంగం కలిగే విధంగా ఒక రాజరిక వ్యవస్థలాగా ఒక ఏదో దండయాత్రలాగా దేశం మొత్తం చేసి మొత్తం ఏదో కాషాయ రంగు కావాలి అనేది నినాదం ఫస్ట్లో చెప్తే మేము కూడా నమ్మేవాళ్ళం కాదు. కానీ ఇవాళ ఉన్న పరిస్థితులు చూస్తే నిజంగా కూడా వాళ్ళ ఆ వాతావరణానికి వచ్చేసరికి మొత్తం దేశంలో ఉన్న అన్ని పార్టీలకి, జాతీయ పార్టీలకి, ప్రాంతీయ పార్టీకి ఒక ఇంటాలరెన్స్ కల్పించింది బీజేపీ. దానివల్ల ఇవాళ నిన్న వేదిక అనేది ఆ రకంగా కనపడ్డది. దేశం యావత్తు కూడా నిన్న వేదికనే చూస్తూ ఉంది. ఎందుకంటే తప్పేం లేదు, ఇవాళ దేశంలో అనేక సార్లు ఇవాళ కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఒక ఫ్రంట్ తయారైంది. ఆ రోజు కేంద్రంలో ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ బీజేపీకి వ్యతిరేకంగా ఇదే బీజేపీ పార్టీలు సపోర్ట్ చేసినాయి ఫ్రంట్కి, అదే కాంగ్రెస్ పార్టీ కూడా సపోర్ట్ చేసింది. అవసరమైతే భవిష్యత్తులో ఒక జాతీయ కూటమి ఏర్పడే అవకాశం ఉందా? అందులో తెలుగుదేశం పార్టీ ఉంటుందా? జాతీయ కూటమి అంటే మేమేమంటున్నామంటే కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి సమాన దూరంలో ఉండే ఒక ఫ్రంట్ ఏర్పడాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఈ రెండు పార్టీలు కూడా రేపు వీటికి ఈవెన్ కాంగ్రెస్ కూడా ఈరోజు మాకు మెజార్టీ వస్తుందని లేదు వాళ్ళకి. ఇవాళ ఏదైతే కర్ణాటకలో ఏర్పడ్డదో రేపు అదే పరిస్థితి రావచ్చు. రేపు థర్డ్ ఫ్రంట్గానో లేకపోతే ఫెడరల్ ఫ్రంటో ఏదో ఒక ఫ్రంట్ థర్డ్గా వస్తే దేశం మొత్తంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు వామపక్షాలు అన్నీ కలిసి కనుక ఒక గ్రూప్గా ఏర్పడితే, గతంలో రాజకీయాలు 3 గవర్నమెంట్లు ఏర్పడ్డాయండి. యునైటెడ్ ఫ్రంట్ ఏర్పడ్డది, నేషనల్ ఫ్రంట్ ఏర్పడ్డది, 3 ప్రభుత్వాలు ఏర్పడిన చరిత్ర ఈ భారతదేశ చరిత్రలో ఉన్నది. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా మీరు అంటున్నారు ఇవాళ పార్టీలు విధి విధానాలు వేరు కదని, కానీ పార్టీల యొక్క విధి విధానాలు ఎజెండాలు వేరున్నప్పటికీ కూడా దేశ భవిష్యత్తు కోసం ఇలాంటి పరిపాలన సాగిస్తున్నటువంటి బీజేపీని ఆపటం కోసం ఖచ్చితంగా దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, ఈవెన్ అవసరమైతే కాంగ్రెస్ పార్టీ కూడా ఒక స్టెప్ వెనక్కేసి మీరు ముందుండండి కావాలంటే మేమే సపోర్ట్ చేస్తామనే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి కూడా ఉంది ఈరోజు. రైట్ సుభాష్ గారు, మొత్తానికి నరేంద్ర మోదీ తీసుకుంటున్న విధానాలు మోదీ అందరినీ ఏకం చేస్తున్నట్టు కనిపిస్తుంది, అంగీకరిస్తారా? ఇప్పుడు కుమారస్వామి పట్టాభిషేకానికి ఇంతమంది అతిథ మహారాజులు ఢిల్లీ నుంచి తర్వాత వివిధ రాష్ట్రాల నుంచి రావడం ఒక మంచి ఫోటో ఫినిష్గా మనం చూడాల్సిన అవసరం ఉంది. మీరు కూడా ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం లేదా? ఓన్లీ కంప్లీట్గా ఫోటో ఫినిష్. సరే, ఇంతకుముందు దుర్గాప్రసాద్ గారు చెప్పినప్పుడు ఒక ఇంట్లో ఒక పెద్ద వేడుక అయితే వివిధ పార్టీలకు సంబంధించిన వాళ్ళు, వివిధ మిత్రులు, ఎంతోమంది పాత మిత్రులు, కొత్త మిత్రులు అందరూ అక్కడ రావడం జరిగింది. అంత మాత్రాన ఏదో ఇది బీజేపీ ఇతర శక్తులు అందరూ ఏకదాటిగా ఒకటే తాటిపై ఒకటే స్టేజ్ పై ఒకటే ఫ్రంట్ ఏర్పడి రావడం జరుగుతుందని చెప్పి నేనైతే అనుకుంటలేదు. ఎందుకంటే మనం గత ప్రభుత్వాలు చూసినాం, మనం 1977 నుంచి చూస్తున్నాం మనం. అంటే నేనేమంటున్నా, కాంగ్రెస్ అవుతుందా అవదా అన్నది పక్కన పెడితే మన విధానాలకి వ్యతిరేకంగా మన విధానాల్ని ప్రజలు పక్కన పెడుతున్నారు కాబట్టి వీళ్ళంతా ఏకమవుతున్నారన్న విషయాన్ని ఎందుకు మీరు పరిశీలనలోకి తీసుకోవట్లేదు? 22 రాష్ట్రాల్లో అధికారం భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత సహజంగా ఏముంటుందంటే రీజనల్ పార్టీస్కు మరి ఇట్లనే కనుక ప్రభంజనం కనుక జరుగుతుంటే మరి మాకు ఎక్కడ మనగడ ఉంటుంది. ఎందుకంటే రీజనల్ పార్టీకి సంబంధించింది కేవలం వాళ్ళ ఒక రాష్ట్రంలో, ఆ ఉన్న ఒక రాష్ట్రం కూడా పోతే మేము మరి ఇక మా పార్టీలు ఎట్లా, మా క్యాడర్ ఎట్లా, మా నాయకులు ఎట్లా, మాకు పవర్ ఎట్లా అని చెప్పి ఆలోచించే రోజులు ఇది. మనం కేసీఆర్ గారు చూసినాం, వారు నాన్ కాంగ్రెస్ నాన్ బీజేపీ అన్నారు. చంద్రబాబు నాయుడు గారు అసలు ఆ టీడీపీ పార్టీ పుట్టిందే నాన్ కాంగ్రెస్, కాంగ్రెస్ విధి విధానాలకు మొత్తం వ్యతిరేకంగా పుట్టింది. ఇప్పుడు వారే పోయి అక్కడ కరచాలం చేసి తర్వాత మీరే ఫ్రంట్ ఉండమని చెప్పి మమతా బెనర్జీ గారు అక్కడ సిపిఐ అక్కడ కమ్యూనిస్ట్ పార్టీకు మొత్తం జీవితాంతం పోట్లాడి వాళ్ళ అధికారంలో వచ్చిన తర్వాత వాళ్ళు ఏకమవుతారని చెప్పి నేనైతే నిజంగా అనుకోవట్లేదు. ఉత్తరప్రదేశ్లో చూడండి, అక్కడ మాయావతి గారు తర్వాత
సమాజ్వాదీ పార్టీ తర్వాత కాంగ్రెస్ పార్టీ మూడు మూడు శక్తులు ఉన్నాయి అక్కడ. అవన్నీ అంటే మాట్లాడుతున్నప్పుడు అట్లా మీరు చేస్తుంటే నేను కూడా చేస్తాను అట్లా. మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం, ఇది మొత్తం కుటుంబ పాలన వర్సెస్ నాన్ కుటుంబ పాలన వస్తుంది అనమాట. ఎందుకంటే మనం డాస్ మీద కనుక చూస్తుందంటే కేవలం అంతా మొత్తం కుటుంబ పాలన వర్సెస్ నాన్ కుటుంబ పాలన వస్తుంది అనమాట. 1996 తర్వాత ఎంత పెద్ద కూటమి ఇవాళ 2018 రావడం నిజంగా వాళ్ళే వాళ్ళగా ఆలోచించుకోవాలి. మరి 2019 దాకా ఉంటుందా అనేది మనం నిజంగా అది మరి ఉంటుందా లేదా అనేది, ఎందుకంటే ఒక్కొక్క పార్టీకు ఒక్కొక్క రీజనల్ పార్టీస్కి ఒక్కొక్క ఎజెండా ఉంది అక్కడ పిక్చర్ది. ఇప్పుడు మనం ఇక్కడ భారతీయ జనతా పార్టీ వర్సెస్ కాంగ్రెస్ అనుకోవాలా, లేకుంటే భారతీయ జనతా పార్టీ వర్సెస్ టీఆర్ఎస్ అనుకోవాలా, లేకుంటే కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్? ఇప్పుడు ఆ లెక్కలు వేసుకోవడం కాదు, ఇప్పుడు బీజేపీ ఆ లెక్కలు వేసుకోవడం కాదు, ఎందుకు ఏకతాటి పైన వచ్చే ప్రయత్నం జరుగుతుంది? ఒక ఆత్మ పరిశీలన అవసరం బీజేపీకి అన్నది పాయింట్. కేవలం 5 రాష్ట్రాలు అధికారంలో 2014 ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీ, ఇవాళ 2018 వచ్చే వరకు 22 రాష్ట్రాల్లో వచ్చింది. మరి రీజనల్ పార్టీస్ మరి ఏం చేయాలి చెప్పండి? మరి పక్కన పెట్టడానికి ఏదో అసహనం అని చెప్పి విధి విధానాలు పక్కన పెట్టి రాష్ట్రానికి తర్వాత కేంద్రానికి సరిగ్గా సమన్వయం లేదని చెప్పి తర్వాత సౌత్ ఇండియా నార్త్ ఇండియా అని చెప్పి డివిజివ్ పాలిటిక్స్ తీసుకొస్తున్నారు తప్ప ఏంటంటే వేరే ఇంకా అజెండా నాకేం కనిపిస్తుంది. ఇప్పుడు సుభాష్ గారు ఒకటి చెప్పాలి, మీరు అప్రజాస్వామ్య పద్ధతుల్లో మీకు సరిపోయేటువంటి స్ట్రెంగ్త్ లేకపోయినా కూడా గవర్నర్ని అడ్డం పెట్టుకొని మీరు ప్రమాణ స్వీకారం చేయించారు. దానికి కనీసము అమిత్ షా కానీ ప్రధానమంత్రి కూడా రాలే, మీ నాయకులే రాలేదు. అంటే వాళ్ళకి అర్థం మనం తప్పుడు పద్ధతుల్లో దొంగదారిలో బలం లేకపోయినా కూడా ప్రమాణ స్వీకారం చేయిస్తున్నాం కాబట్టి ఇటువంటి తప్పుడు ప్రమాణ స్వీకారానికి మనం పోతే విలువ ఉండదనే ఉద్దేశంతో వాళ్ళు రాలేదు. దానికి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జనం రెండోది ఏంటంటే సుప్రీంకోర్టు సుభాష్ గారు సుప్రీంకోర్టు ఒక మంచి తీర్పు ఇచ్చింది కాబట్టి దాని తర్వాత ఏంటంటే ఇప్పుడు స్ట్రెంగ్త్ ఉన్నటువంటి బలం ఉన్నటువంటి రెండు పార్టీలని ఆహ్వానించారు. వాళ్ళు ఇవాళ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు కాబట్టి వీళ్ళందరూ రావటం ఉద్దేశం ఏంటంటే తప్పుడు పద్ధతుల్లో మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం చేసిన దాన్ని సుప్రీంకోర్టు అనేటువంటిది ఆపింది. దానికి అనుగుణంగానే ఇవాళ ప్రజాస్వామ్య పద్ధతుల్లో బలమైనటువంటి పార్టీలకు ఇవాళ అవకాశం కల్పించింది కాబట్టి దాని కొరకు ఒక బలమైనటువంటి ఒక మెసేజ్ ఇవాళ దేశ ప్రజలకు ఇవ్వటం కొరకు వాళ్ళకు గుణపాఠం చెప్పడం కొరకే ఈ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా రావటం అనేది జరిగింది. దీనికి ఈ పరిస్థితికి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం మోడీ గారు కల్పించినటువంటి పరిస్థితులే కారణం తప్ప ఇంకోటి కాదనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఈ పరిణామాలు దీంతో ఆగవు, ఎందుకంటే ఇలా మిత్రులుగా ఉన్నటువంటి అనేక పార్టీలే బయటకు వచ్చేసి వాళ్ళకి వ్యతిరేకంగా పోట్లాడేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఇక మీరు ప్రజాస్వామ్యాన్ని ఏం గౌరవిస్తున్నట్టు ఇప్పుడు కుటుంబ పాలన అంటున్నారు, మీ పాలన ఏంది? ఇవాళ మోడీ అమిత్ షా పాలన తప్ప అది బీజేపీ పార్టీ పాలనగా ఉందా? బీజేపీ పార్టీ బీజేపీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులను గౌరవిస్తున్నారా? నాయకుల సలహా ఇద్దరు పాలన నియంతృత్వ చేసుకోండి, వాళ్ళ అన్ని పార్టీలు కంపేర్ చేసుకుని ప్రజాస్వామ్యం ఉంది అంటే భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే ఎవ్రీ ప్రజాస్వామ్యం అధికారంలోకి వచ్చారు.